ఫలక్నమ దాస్ తో ఆకట్టుకున్న టాలెంటెడ్ ఎక్ హీరో విశ్వక్ సేన్ రెండవ చిత్రం హిట్ తో మంచి కమర్షియల్ హిట్ ను సాధించారు ప్రస్తుతం ఆయన హీరోగా నరేష్ కుప్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పాగల్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది ఈ చిత్రం ఏప్రిల్ ముప్పై గ్రాండ్ గా విడుదల కానుంది మార్చి ఇరవై తొమ్మిది పుట్టినరోజు సందర్భంగా టాలెంటెడ్ ఎక్ హీరో విశ్వక్ సేన్ చెప్పిన విశేషాలు మీకోసం బర్త్డే స్పెషల్ గా ప్లాన్స్ అంటూ ఏమీ లేవు రేపు కూడా షూటింగ్ వెళ్తున్నాను గతేడాది పాగల్ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అవగానే లాక్ డౌన్ వచ్చింది ఆ సినిమాకు రాణా క్లాప్ కొట్టారు అయితే అదృశ్యంగా మా ఇద్దరు సినిమాలు ఒకే రోజులు విడుదలవుతున్నాయి ఇదే విషయాన్ని రానాకి చెప్తే మనిద్దరం క్రాస్ ప్రమోషన్స్ చేసుకుందామని నవ్వుతూ అన్నారు రేపటితో పాగల్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుండి ఈ సినిమాకు సంబంధించి నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయి థియేటికల్ ట్రైలర్ ని కేవలం థియేటర్స్ లోనే ప్లే చేయబోతున్నాం దిల్ రాజ్ గారు కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇంతకు ముందు థియేటికల్ ట్రైలర్ కేవలం థియేటర్స్ లోనే ప్లే అయ్యేది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా ప్లే అవుతుంది అలా జరగకూడదు అనే మా టీం అందరం కలిసి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నాం మరో పదిహేను రోజుల్లో పాగల్ ప్రమోషన్స్ లో భాగంగా రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో పాగల్ రథయాత్ర చేయబోతున్నాం వీలైన ఎక్కువ జిల్లాలలో పర్యటించనున్నాం ఇప్పటి వరకు నేను ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్న కథాంశాలతో సినిమాలు చేశాను ఇప్పుడు పాగల్ సినిమా కూడా ఒక కొత్త ప్రయత్నం ప్రేమించేటప్పుడు కొంతమంది పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది మా టీం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం అది రతన్ మంచి సంగీతాన్ని అందించారు మూడు పాటలు ఉన్నాయి అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఒక డైరెక్టర్ ని పూర్తిగా నమ్మిన తర్వాతే సినిమా చేస్తాను ఆ ప్రాసెస్ లో ఎలాంటి సజెషన్స్ ఇవ్వను దర్శకుడు నరేష్ ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ తనతో అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను అతనితో సినిమా గురించి తరుణ్ చెప్తేనే బాగుంటుంది ఈ ఏడాది మూడు రిలీజ్లు ఉన్నాయి ప్రాజెక్టుగా మీ షూటింగ్ పూర్తయింది క్లాసిక్ అడ్వెంచర్ డ్రామా అది డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం ఆ సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉంది పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఆరు నెలల సమయం పడుతుంది అలాగే పీవీపీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాను అది ఏప్రిల్ మూడు నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత బివిఎస్ఎన్ ప్రసాద్ గారు తో ఒక సినిమా ఉంది ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అని విశ్వక్సేన్ తెలిపారు